లైంగిక దాడి ఆరోపణల కేసులో బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్ కు యాంటిసిబేటరీ బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే బెయిల్ రాగానే మహాక్షయ్ తన స్నేహితురాలు టాలీవుడ్ నటి అయిన మదాలస శర్మను పెళ్లి చేసుకున్నాడు వీరిద్దరి పెళ్లి ఈ రోజు ఊటీలో అత్యంత సన్నిహితుల మధ్య జరిగినట్లు బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి ఊటీలో మిథున్ చక్రవర్తికి చెందిన లగ్జరీ హోటల్లో సాంప్రదాయ పద్ధతిలో వీరి వివాహం జరిగినట్లు సమాచారం మొదట జూన్ ఏడవ తేదీన పెళ్లి ముహూర్తం ఖరారైనప్పటికీ ఈ కేసు కారణంగా అది రద్దైంది మహాక్షయ్ తనపై లైంగిక దాడి చేయడంతో పాటు బలవంతంగా అబోర్షన్ చేయించాడని హిందీ భోజ్పూరి సినిమాలో నటించిన ఓ నటి ఢిల్లీ కోర్టులో ఇటీవలే ఫిర్యాదు చేసింది తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఆమె ఆరోపించింది నాలుగేళ్లుగా తనను పెళ్లి చేసుకుంటానంటూ తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని సదరు నటి పోలీసుల ముందు వాపోయింది తాను గర్భవతిని అయిన సమయంలో మహాక్షయ్ ఏవో మందులిచ్చాడని అవి వేసుకోగానే తనకు గర్భాశ్రవం అయినట్లు కూడా ఆమె చెప్పింది అంతేకాదు మహాక్షయ్ తల్లి యోగిత కూడా మహాక్షయ్ తో సంబంధాన్ని కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ తనను బెదిరించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది ఈ నేపథ్యంలో మహాక్షయ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు తాజాగా ఆంటిసిపేటరీ బెయిల్ మంజూరైంది అయితే నేడు వారి పెళ్లి ఊటీలో జరిగింది మిథున్ చక్రవర్తికి చెందిన ఓ హోటల్లో అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య మహాక్షయ్ మదాలస శర్మను వివాహం చేసుకున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి సోమవారం సంగీత్ ను కూడా నిర్వహించనున్నారని సమాచారం వీళ్ళ దాంపత్య జీవితం ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుందాం మా తరపున వీళ్ళకి కంగ్రాచులేషన్స్ మరి ఈ జంటకి మీ విషస్ ని కూడా అందించాలనుకుంటే కమెంట్ లో కంగ్రాట్స్ అని తెలియజేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కనిపించే గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి వెంటనే మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి చూసి ఆనందించండి